పుల్ల అట్లు పుల్లగా ఉంటాయి. ఎలా టేస్ట్ ఎలా వస్తుంది? ఎలా వస్తుందమ్మా నీకు చెప్తాను. కొంచెం మిక్సీ తీసుకో. మిక్సీ మిక్సీ నానబెట్టిన బియ్యం ఉన్నాయి తీసుకో. ఉన్నాయి వేసే దాంట్లో. ఓకే అలాగే నానబెట్టిన మినుములు ఉన్నాయి తీసుకో. దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు పోసి చక్కని పిండి తయారు చేసుకోవాలి. ఓహో మిక్సీలో వేసి పిండి చేసి తీసుకురా. తప్పకుండా వచ్చాక చెప్తా పుల్లగా ఉందో లేదు. ఉండదు. మరి పులుగు వేరే కలపాల్సి ఉంది. అవునా? వచ్చిన తర్వాత చెప్పు. బాగా పిండి పట్టిన. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు పుల్లట్లు ఎలా తయారవుతాయి? ఎలా తయారవుతాయి నా డౌట్ కూడా. అదే మనం చెప్పేది ఆ పిండి అలాగే ఒక 6 గంటల సేపు అలా బయట వదిలేస్తే అది పులిసిపోతుంది. ఎన్ని గంటలు? 5-6 గంటలు. ఇప్పుడు 5-6 గంటల ఇక్కడే ఉంటావేంటి? కొమ్ము తీసు వండి తీరాలి. పొల్లట్లు తినాలంటే ఉండాలి కదా. నేను చేసుకుని నేను తింటా కానీ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. అంటే నేనేం తినక్కర్లేదా? నా హోటల్లో నువ్వు తిండి కూడా దొరకదా? ఏంటండి ఉద్దేశం? అది ఏదో దొరాలోచన ఉందే. నీ నోట్లో నోరు పెట్టడం కన్నా మౌనవ్రతం పాటించడం బెస్ట్ ఏమో అనిపిస్తూ ఉంది. ఆ పని చేస్తే నేను బాగుపడేవాడిని, నువ్వు బాగుపడేవాడు. ఇప్పటికిప్పుడు అయ్యే ఏదైనా ఐటమ్ చేయొచ్చు కదా. ఈ పుల్లట్లు 7 గంటలు ఎవడుంటాడు నాకు. అసలు ఎలా చేయాలో నీకు చెప్పాలి కదా. నేను ఆ దోశ చేశాం కదా, ఆ పిండి మిగిలిపోయింది కదా, అది వేటకు పులిసిపోయింది కదా, దాంతో పుల్లట్లు వేయొచ్చు కదా. ఓహో ఆల్రెడీ చేసి పెట్టావా? అదే చెప్పవే. అందువల్ల ఏం చేస్తావు అంటే ఆ పిండి తీసుకో. ఎక్కడ పెట్టే పిండి? కింద ఉంది కదా చూడు పెద్ద గిన్నె. అబ్బా ఇక్కడ పెట్టు. ఇది బాగా పులిసిపోయిన పిండి. పొలంలో వాసన వస్తుందా లేదా? వస్తుంది వస్తుంది వస్తుంది. దీంట్లో వేసుకోవాలి ఏంటి? పెరుగు. పెరుగు ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు వేయాలి. బుర్ర పని చేయట్లేదు ఇప్పుడే పక్కనే ఉంది. పచ్చిమిరపకాయలు చెప్తే నువ్వు ఉల్లిపాయలు వేస్తావంటే ఇప్పుడు ఏం వేస్తున్నావు? పచ్చిమిరపకాయలు చెప్పేది. అల్లం ఉందా అక్కడ? ఉంది. వేసుకో అల్లం. కొత్తిమీర. కొత్తిమీర ఇంకోటి వేయాలి. ఏమిటది? ఉప్పు. మరి వెరీ గుడ్ వెరీ గుడ్. సరిపోద్దా? పులుపు కదా, ఎక్కువ మరి ఎక్కువ కానీ వేయి. కొంచెం నీళ్ళు పోయి పెనం కాలిందేమో చూడు. ముందు దీని మీద చొక్క నూనె వేసుకోవాలి. రే ఏది మనం ఎప్పుడు అవసరమో ఆ వస్తువులన్నీ అందుబాటులో దగ్గరలో పెట్టుకున్న తర్వాత పని మొదలెట్టాలి. అంటే కానీ వెతుక్కోవడం కాదురా. ఎలా ఉండాలి? పలానా ఐటమ్ కావాలి అంటే అన్ని ఐటమ్స్ ఎదుర్కొండాలి. దాంట్లో ఏమేం కావాలో సిద్ధం చేసుకోవాలి కదా. అది బాగా కాలిందో లేదో తెలియాలంటే ఎలాగా? 4 నెలల అలా కలేవనుకో. అట్టు వేయడానికి అవసరమైన గరిటె తీసుకున్నావు కదా. ఇదేనా? జాగ్రత్త, ఎక్కువగా వేయదు, ఎక్కువగా వేయదు. కరెక్ట్ గా సెంటర్ లో వేయి. ఆ గరిటెతో చక్కగా రౌండ్ షేప్ వచ్చేలా చేయాలి. అది ఓకే. అక్కడ విస్తరా చేసిన ప్లేట్ ఉంది తీసుకో. జాత జాత గది జాత గది. నీ ప్రతాపం అంతా దానికి చూపించవద్దు రే. చూసావా? అది నీళ్లు చల్లి అది క్లాత్ మొత్తం దుట్టి ఇప్పుడు వేసుకో కట్టు. ఏ రంగు కాలిందో అది కూడా అలా కాలాలి. కాలిన తర్వాతనే మెల్లిగా తిరగేయడానికి వీలు.
అట్టి పెనం మీద వేసినట్లేదు నా మొహం మీద వేస్తున్నట్టుంది సన్నాసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాతకరా చాలు చాలు రేపు హుసేన్ సాగర్ అంతా జాబేస్తున్నాను అట్టు పొల్లట్లు చూస్తుంటే పాప మా పుల్లయ్య గారి జ్ఞాపకం అవుతున్నాడు అబ్బా ఎవడా పుల్లయ్య రెండో వీధిలో ఉంది చూడు శ్రీనివాస మిఠాయి భాండార్ అని వెంకయ్య అని ఉన్నాడు కదా అవును అడిదే మిల్క్ మైసూర్ పాక్ అనే చోటు ఏంటి ఆ మిల్క్ మైసూర్ పాక్ అంటే పొలయ్య గడికి చాలా ఇష్టం రెండు ఇప్పుడు తీసుకెళ్తే బాగుంటుందేమో తీసుకెళ్ళి ఎవడొద్దంటున్నాడు ఇప్పుడు కాదు 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 నువ్వు వచ్చేలోపు నేను రెండు అట్లేస్తాను నువ్వు పోయి తీసుకురా తీసుకురా ఓకే అలాగే తప్పకుండా దాని ఏముంది అయి చేద్దాం